నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనికా కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక కారణాలు ఇవే అంటున్నారు ఏంటవి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రులను తమలపాకుతో రుద్దుతూ శత్రువులను తలుపు చెక్కతో కొడుతున్నారని అందుకు సిబిఐ ఈడీలను పుష్కలంగా వాడుకుంటున్నారని ఏ రాష్ట్రంలో ఎన్నికలు స్టార్ట్ అయినా అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని ఆ తర్వాతే మోడీ వస్తారని రకరకాల విమర్శలు గత కొంతకాలం నుంచి వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సమయంలో వాషింగ్ పౌడర్ నిర్మా అనే సెటైర్ కూడా బీజేపీకి తగిలించారు ఎవరు ఎంత అవినీతికి పాల్పడినా ఎన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినా ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారంతా బీజేపీలో చేరి కాషాయం కండువా కప్పుకోగానే తెల్లగా పవిత్రులుగా మారిపోతారు అంటూ వెటకారంగా ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అనే సెటైర్ని పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా చేశారు ఇక ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడంతో మరొకసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి వైరల్గా మారిందనే అంటున్నారు అవును సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బ రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమవంతుగా వ్యవహరిస్తోంది అనే విమర్శలు చెలరేగిపోతున్నాయి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేయడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారు ఇక పైన చెప్పుకున్న ఈ మూడు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు స్తంభింప చేయడం అత్యంత దారుణమైన విషయంగా వినిపిస్తున్న మాటల సంగతి కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఈనాటిదైతే కాదు అనే చెప్పాలి ఆ వ్యవహారం ఎప్పుడో బయటకు వచ్చినప్పటికీ ఇన్ని రోజులుగా నాంచి నాంచి ఇప్పుడు ఎన్నికల ముందు అరెస్టులకు రంగం సిద్ధం చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న వారిలో అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు ఇక బీజేపీ తరహాలోనే హిందుత్వ అజెండా ఎత్తుకుంటూనే బీజేపీని ఎరుకున పట్టడంలో కేజ్రీవాల్ తిట్టా అని చాలా మంది అభిప్రాయంగా చెబుతుంటారు ఇక దీంతో కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ మారారు అనే చర్చ జాతీయ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది ఇదే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్లో అధికారంలో ఉండగా హర్యానా గుజరాత్లో కూడా బాగానే విస్తరించి ఉంది గత ఎన్నికల్లో గుజరాత్లో సాలిడ్గా పది శాతం వరకు ఓట్లు కొల్లగొట్టుకోగలిగింది ఫలితంగా అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది బీజేపీకి ప్లస్ అయినప్పటికీ కూడా లాంగ్ లైఫ్లో బీజేపీకి ఆప్ అతిపెద్ద సమస్యగానే కనిపిస్తోంది ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో అన్ని స్థానాల్లో కూడా ఆప్ పోటీ చేస్తుంది ఇదే క్రమంలో ఢిల్లీ హర్యానా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది ఈ నేపథ్యంలో ఈసారి ఈ రాష్ట్రాల్లో ఆప్ మంచి ఫలితాలని సాధిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి ఈ విషయం బీజేపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు అయితే ఈ సమయంలో ఆప్కు ఉన్న ప్రధాన నేత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే కావడంతో ప్రచారానికి అవకాశం కూడా లేకుండా ఆయన్నే అరెస్ట్ చేయాలి అనే ఆలోచన చేశారనే చర్చ ఒకటి తెర మీదకొచ్చింది వచ్చింది